ఎన్ని అవస్థలు పడుతున్నా ఇంట్లో ఉండి కూర్చున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఈ ఊళ్ళో పెద్ద ధనవంతుడు అతను ఒక్కతే కూతురు. ఆ కూతురుంటే అతను పంచపడ్డాడు. ఆ అమ్మాయికి వయసు ఉంది, చాలా అందం ఉంది. ఎలాగైనా నువ్వు అమ్మాయిని ప్రేమించాలి. వందలాది రచయితలు రచయితలు పోటీ పడి మరీ చెబుతున్నారుగా ప్రేమ గురించి, ప్రణయం గురించి. అందులో ముఖ్యంగా దించిన కళాన్ని ఎత్తకుండా రాసి రాసి రసిక హృదయాలను రాచి రంపాన పెడుతున్న ఆకుకూర అనంత పద్మావతీదేవి నవల్లో చెప్పినట్టు ప్రేమ తోటలోంచి పువ్వులతో పోటీ వస్తూ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ అందం ఎత్తాగేది, ఎక్కడ చూస్తే అక్కడ తరుణం తాగే ధారేది. వైవారం వందేగా శృంగారం Thank you.
ఇలాంటి టైంలో నువ్వు ఇక్కడ రావడానికి నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోకపోతే ఇబ్బంది లేదండి. అమ్మాయి గారు మీకోసం ఫ్రెండ్స్ వచ్చారు, బయట కారులో ఉన్నారు, మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారండి. ఒప్పుకోని చెప్పు. ఏంటి అబ్బాయి గారు దీపు ఊరికే బరికేసుకుంటున్నారు? నా దీపు నేను బరుక్కుంటాను, కావాలంటే మనం బాదుకుంటాను. నా ఇష్టం. నా కారు తీసుకోకుండా నువ్వు వెళ్తే నేను ఒప్పుకోను. నేను ఇచ్చి కదా తొందరగా వెళ్ళకూడదు. నేను వెళ్ళాలి. రేపు లేకుండా పువ్వు ఉంటే నేను ఒప్పుకోను. తర్వాత ఇక్కడ యాదవాళ్ళు కలిగిన ఇళ్లలో ఉన్న ఆడపిల్లల్ని ఎడాపెడా ఎలా ప్రేమించేశారు అన్న విషయాన్ని విశదీకరించడానికి మన మొలక్కాడల పుష్పకుమారి గారు రాసినటువంటి గ్రంథరాజములు ఇవన్నీ కూడా. తర్వాత ఇవున్నాయి చూశావు సార్? తండ్రితండ్రులు ఈ సాహిత్యం నేను చదివి జీర్ణించుకునేసరికి నేను కాస్త ముసలనైపోతాను. ఆ పిల్ల కాస్త శ్రమనికేమీ అక్కర్లేదయ్యా. ఈ మొత్తం పుస్తకాలన్నింటినీ చదివేసి వాటి తాలూకు ఆ సారాంశాన్ని నేను వంట పట్టి చేసుకున్నాను. నీ ఊరికే టెక్నిక్ చెప్తాను, నువ్వు ఊరికే ప్రాక్టికల్స్ లో పెట్టడమే. ప్రేమ నిన్ను నేను నన్ను కన్నా మిన్నగా ప్రేమిస్తున్నాను అన్న డైలాగు, హీరో పక్కన హీరోయిన్ ని కారులో కూర్చోబెట్టుకుని హీరో డ్రైవ్ చేస్తూ బయట వర్షం కురుస్తున్నప్పుడు మాత్రమే చెప్పాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రేమకు చెప్పడానికి బయట వర్షం ఏంటి? ఎందుకు చెప్పాలంటే నువ్వు అన్న మాట అమ్మాయికి నచ్చక కోపం వచ్చినా బయట కురుస్తున్న వర్షానికి భయపడైనా దిగి వెళ్ళిపోకుండా కూర్చుని పోతున్నా. సరే అనుకోండి, మరి నాకు డ్రైవింగ్ రాదే. అబ్బా నవలా కథానాయకుడికి రాదు అనే మాట ఉండకూడదయ్యా. పిడకలు చరచడం దగ్గర నుంచి ప్లేన్ నడపడం వరకు అన్నీ వచ్చి ఉండాలి. అది రూలు. కారు ఎప్పుడు నిదానంగా రోడ్డు మీద చూసి డ్రైవ్ చేస్తూ ఉండాలయ్యా. నువ్వు డ్రైవ్ చేయడం బాగా వస్తే ప్రేమాను కలిసి షికారు వెళ్తూ ఉండొచ్చు. సార్ నాకు తెలియకడుగుతాను, ప్రపంచంలో ప్రతి ప్రేమించే వ్యక్తికి కత్తులు కఠారులు కూడా తప్పు.